అందరికీ తెలియవు. మారు పేరుతో తమ కీర్తిని పెంచుకుని మారుమోగుపోయిన ఘనులు ఎందరో మన మధ్య ఉన్నారు. వారిలో కొందరు మనము ఎప్పుడూ గుర్తు చేసుకునే ఉంటాం. అలా గుర్తొచ్చే వారిలో పిఠాపురం నాగేశ్వరరావు ఒకరు. నవ్వుల నేపథ్య గాయకుడిగా ఖ్యాతి గడించిన పాతర్లగడ్డ నాగేశ్వరరావు అలియాస్ పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి ఇవాళ మన ఓల్డ్ ఇస్ గోల్డ్ కార్యక్రమంలో మరిన్ని విశేషాలను చూద్దాం. తన వైవిధ్యమైన గానంతో మనల్ని కడుపుబ్బా నవ్వించారు ఆయన. సువర్ణ సుందరి, లక్ష్మీ విలాసం, బాలనాగమ్మ, మాయలు మారి, చంద్రహారం, భలే దొంగలు వంటి చిత్రాలలో ఆయన గొంతుతో వినిపించారు. ఆయన ఎలాంటి టెంపోతో పాడినా జనాలు నవ్వకుండా ఉండలేరు. అలాంటి హాస్యానందాన్ని మనకు అందించారు ఆయన. మంగళంపల్లి, ఘంటసాల వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, సుభద్ర, సుజాత, బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. స్టూడియోలో పిఠాపురం వారితో ఉన్నవారంతా చాలా ఆనందంగా గడిపేవారట. ఆయనలోని చతురత అన్ని చోట్ల అందరికీ నచ్చుతూ ఉండేది. పిఠాపురం నాగేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు అప్పాయమ్మ విశ్వనాథులు, తండ్రి విశ్వనాథ్ రణస్థల నటుడు. అందువలనే నాగేశ్వరరావు గారికి కూడా రంగస్థలం మీద మమకారం వారసత్వంగా వచ్చిందని అంటారు. ఆయనకు గాత్రశుద్ధి ఎక్కువ ఉండడంతో స్నేహితులు బలవంతం చేయడం వల్ల నవ్య కళా సమితి నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన నేపథ్య గానం ప్రారంభించారు. పాడుకోలేని ఇతర నటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడేవారు. కొన్నాళ్లకు వాటిపై పట్టు సాధించి అనుభవం సంపాదించుకున్నాక ఎవరికీ చెప్పకుండా మద్రాసుకు వెళ్లారు. మద్రాసులో ఉన్నవారంతా పిఠాపురం నుంచి వచ్చాడని ఈయన్ని పిఠాపురం నాగేశ్వరరావు అనడంతో పాతర్లగడ్డ నాగేశ్వరరావు కాస్త పిఠాపురం నాగేశ్వరరావుగా మారిపోయారు. పి మునుస్వామి సంగీత దర్శకుడిగా చేసిన మంగళసూత్రం అనే చిత్రంలో మొదటిగా తన గొంతును వినిపించారు. తన 16వ ఏటా ప్రతిష్టాత్మక చిత్రం చంద్రలేఖలో పాడడం వల్ల సినీ పరిశ్రమలో గట్టిగా కెరియర్ ను నిలదొక్కున్నారు. అక్కడి నుండి ఆయన విజయ ప్రస్థానం మొదలైంది. అయ్యయ్యో జోబుల డబ్బులు పోయేనే అని కులగోత్రాలు సినిమాకు ఆయన పాడిన పాట మనకు గుర్తే. ఆయన గొంతుతో ఏం పాడినా మనకు నచ్చేవి, అన్ని హాస్యగీతాలే. అవే కల్లు చిత్రంలో మా ఊళ్ళో ఒక పడుచుంది అని మాధవి పెద్ది గారితో కలిసి పాడిన ఆ పాట నేటికి అందరి నోలలో నానుతూ ఉంటుంది. 1978లో చల్లని రామయ్య, చక్కని సీతమ్మ అంటూ బొమ్మలిల్లు చిత్రం కోసం పాడిన పాటను అందరం గుర్తు చేసుకునే ఉంటాం. మందు కాని మందు అని ఇంటి గుట్టు చిత్రంలో గుట్టంతా రట్టు చేసి డివ్వి డివ్వి డివ్విట్టం, నువ్వంటేనే నాకిష్టం అని దాగుడు మూతలాడేసి పట్నం ఎల్లగలవా ఓ భామ అంటూ పెద్ద మనిషిలా ప్రశ్నించి తన పాటలతో మనల్ని నవ్వించి కవ్వించారు పిఠాపురం నాగేశ్వరరావు గారు. తన వైవిధ్యమైన గానంతో మనల్ని కడుపుబ్బా నవ్వించారాయన. ఇంకా సువర్ణ సుందరి, లక్ష్మీ నివాసం, బాలనాగమ్మ, మాయల మారి, చంద్రహారం, భలే దొంగలు వంటి చాలా చిత్రాలలో ఆయన గొంతును వినిపించారు. తన 50 ఏళ్ల సినీ జీవితంలో సుమారు 7000 పాటలు పాడి సినీ రంగానికి సేవలందించిన ఆయన 1996 మార్చి 5వ తేదీన మరణించారు. మద్రాస్ సంగీత అకాడమీ ఆంధ్ర మహమ్మద్ రఫీ, కళాసాగర్ జనతాసింగ్, యువ కళావాహిని గానగాంధర్వ బిరుదులతో ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ సత్కరించాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఓల్డ్ ఇస్ గోల్డ్ కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ నేను మీ ముందుంటా. అంతవరకు సెలవు, మరి నమస్తే.